Good morning, children. How are you? Okay. Previous class vinnara nana? Homework chesara? Okay. Ninna homework vi answer cheptana na okkar chusukondi. Okay na? Okay. Page number 11. Ninna mee rasina answers nana. First one. वे मैदान में खेलते हैं वे. सेकंड वन वाहु रोहन है. ये डैश रोहन है. वाहु रोहन है. నిన్న క్లాస్ కి ఆన్సర్స్ నానైవి నిన్న హోంవర్క్ ఇచ్చారు కదా ఫైవ్ లాంగ్స్ ఆన్సర్స్ అవి డాష్ హిందీ పడాతే హై ఆప్ హిందీ పడాతే హై ఆప్ హిందీ పడాతే హై ఫోర్త్ వన్ నా హమ్ డాష్ మే నహీ హై హమ్ మైదాన్ మే నహీ హై వెరీ గుడ్ हम मैदान में नहीं है. नेक्स्ट फिफ्थ वन मैं डैश कक्षा में पढ़ता हूँ. मैं पांचवी कक्षा में पढ़ता हूँ. मैं पांचवी कक्षा में पढ़ता हूँ. पेज नंबर 11 नाना निन्ना मेरे को होमवर्क इच्छा कदा यस्टरडे होमवर्क दी ब्लैंक्स मैं राशर कदा और सारे तुमने इनका आंसर स्पेशल चेक जेस कोडी वे वाहु आप फोर्थ वन मैदान फिफ्थ वन पांचवी मैं पांचवे कक्षा में पढ़ती हूँ. ओके नाना कॉपी जेस कुनारा वेरी गुड. పేజీ నెంబర్ 10 లో మనం సర్వనామం ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం కదా నానా. సర్వనామం అంటే ఏంటి? సంజ్ఞకే బదులే ఆనే వాలే సంజ్ఞకే బదులే ఆనే వాలే శబ్దం కో సర్వనామ కహతే హై. అంటే ఏదైనా ఒక నేమ్ కు ముందు నేమ్ కు బదులుగా వచ్చే పదాలను మనం ఏమంట సర్వనామ. నౌనుకు బదులుగా పలికే పదాలను ఉపయోగించే పదాలను ఏమంటాం మనం సర్వనామ. ఓకే నెక్స్ట్ సంజ్ఞకే బదులే అంటే నేమ్కు బదులుగా సంజ్ఞకే బదులే ఆనే వాళ్ళ శబ్దంకు సర్వనామ కహతే హై. నెక్స్ట్ నౌ సీనియర్ నానా వాహు 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 అంటే ఏంటి నానా? దట్ ఈహెచ్ఏడి దట్ వాహు అంటే దట్. ఇప్పుడు చెప్పా కదా మనం నేమ్ కు బదులుగా ఉపయోగించే పదాలు ప్రొనౌన్స్ అంటారు. వాహు అంటే దట్. మనం ఎస్టర్డే క్లాస్ లో చెప్పుకున్నాం కదా వాహు వృక్షు హై వాహు బిల్లీ హై యహు ఏక్ మైదాన్ హై యా ఆప్ తుమారా అధ్యాపక హై मैं पांचवी कक्षा में पढ़ती हूँ अला चुप्पुनम गदा नाना अला ने ये भी कुड़ा वाहु वाहु मीन्स दैट. ओके वाहा रोहन है वाहा रोहन है वा हा रोहन है. दैट इज रोहन वहा रोहन अंटे इक्कड रोहन उंडनुकोनाना इक्कड रोहन उंडनुकोंडी दैट इज रोहन
ఏమంటాం మనం ఇప్పుడు, దట్ ఈస్ రోహన్. చూడండి ఇక్కడ రాస్తున్నాం, మీకు ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను, ఏదైనా నేమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికైనా సరే నేమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సబ్జెక్ట్ నేమ్ మన పేరు వచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకేనా? వహ అంటే అక్కడ, రోహన్ హై అంటే అక్కడ రోహన్ ఉన్నాడు, దట్ ఈస్ రోహన్. నెక్స్ట్ అన్నానా, నెక్స్ట్ వన్ వహ విద్యార్థిని హై, వహ విద్యార్థిని హై. విద్యార్థిని హై. వహా విద్యార్థిని హై, దట్ ఈజ్ ఏ స్టూడెంట్, దట్ ఈజ్ ఏ స్టూడెంట్. That is a student. Vaha vidyardhini hai. Vaha vidyardhini hai. That is a student. Next one, Nana. Third one. Vaha mera patang hai. Vaha mera vaha mera patang hai. Mera ante na yokka naadi. అక్కడ నా పతంగు, నాది కైట్. పతంగు అంటే ఏంటి నాన్న? కైట్. అక్కడ నా కైట్ ఉన్నది. వహ మేరా పతంగు హై, దట్ ఈజ్ మై కైట్. वहां मेरा पतंग है, दट इज माई काइट. नेक्स्ट वन वहु, वहु मीन्स दट्टान, दट्टो वच्चेवि रासाम कदा इप्पुडु कोन्नि अवि मल्लोसारि रीड चेद्दाम चूडंडि नाना. वहां रोहन है, दट इज रोहन. नेक्स्ट वहां विद्यार्थिनी है, वहां विद्यार्थिनी है, दट इज ए स्टूडेंट, दट इज ए స్టూడెంట్. నెక్స్ట్ వహ మేరా పతంగ హై, దట్ ఈజ్ మై కైట్, దట్ ఈజ్ మై కైట్. నెక్స్ట్ అన్నానా, వహ ఆల్సో కంప్లీట్ అయ్యి. నెక్స్ట్ యహ్, వహు అంటే దట్టునాన, అక్కడ. యహు అంటే ఇక్కడ, దిస్. వహ వహ బిల్లి హై, వహ వృక్షు హై. యహ యహ బిల్లి హై, యహ అధ్యాపక హై. ఇంకా మనం ఏమేమి చెప్పొచ్చు నాన్న? యహ
మేజ్ హై యహ సోఫా హై అట్లా ఏమైనా మనం చెప్పొచ్చు వర్డ్స్. చూడండి కొన్ని ఇప్పుడు కొన్ని చెప్తా, యహతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చెప్పుకుందాం నాన్న మనం ఇప్పుడు. ఫస్ట్ వన్ యహ. యహ అంటే ఏంటి నాన్న? ఇక్కడ అని చెప్పా కదా, దిస్. యహ అంటే ఇక్కడ. యహ 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 ఔరత్ హై. యహ యహ ఔరత్ హై. ఔరత్ అంటే నాన్న ఉమెన్. ఉమెన్ అంటే స్త్రీలు, లేడీస్. ఓకే నాన్న. యహ ఔరత్ హై అంటే దిస్ ఈజ్ ఏ లేడీ. यह औरत है. दिस इज ए लेडी. नेक्स्ट वन, सेकंड वन नाना, लुक एट द बोर्ड. यह आम है. आम అంటే మీకు తెలుసు కదా, మ్యాంగో. ఇక్కడ మ్యాంగో ఉన్నది. यह आम है. यह 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 आम है. आम यहु आम है. यहु आम है. दिस इज ए मैंगो. दिस इज ए मैंगो. यहाँ आम है. दिस इज ए मैंगो. थर्ड वन सी हियर नाना. यहाँ कलम है. कलम मीन्स पेन. यहाँ यहाँ कलम है. यहाँ कलम है. दिस इज ए पेन. यहाँ कलम है. दिस इज ए पेन. నెక్స్ట్ నానా, వహు. వహు అంటే అక్కడ. దట్. యహు అంటే ఇక్కడ, దిస్. ఇప్పుడు మనం యహుతో స్టార్ట్ అయిన సర్వనామ వర్డ్స్ చెప్పుకున్నాము కదా నానా. యహ ఔరత్ హై. దిస్ ఈజ్ ఏ లేడీ. యహ ఔరత్ హై. దిస్ ఈజ్ ఏ లేడీ. నెక్స్ట్ వన్ నానా, యహ ఆమ్ హై. యహ ఆమ్ హై. దిస్ ఈజ్ ఏ మ్యాంగో. నెక్స్ట్ వన్, యహ కలం హై. దిస్ ఈజ్ ఏ పెన్. మనం ఏవైనా రాసుకోవచ్చు నాన్న. యహ కమల్ హై. యహ ఆద్మీ హై. యహ లడకీ హై. ఫర్ ఎగ్జాంపుల్, యహ లడకా హై. యహ బిల్లీ హై. యహ కుత్తా హై. అట్లా మనం ఏవైనా సరే కొన్ని వర్డ్స్ తయారు చేసుకుని మనం ఓన్ గా కూడా రాయొచ్చు నాన్న. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా, ఏ. ఏ అంటే దే. దే అంటే ఏంటి నానా?
They means those. They means nana those. Those ante vaallu. Okay na? Ve kisan hai ante vaallu raithulu. Next ve khel rahe hai. Ve likh rahe hai. Ve bazar ja rahe hai. Atla evena cheppochu na. Okay. Mana first ఫస్ట్ వన్ వే తో స్టార్ట్ అయ్యే రాతం చూడండి అన్న వే కిసాన్ హై వే కిసాన్ హై మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా అన్న ప్రీవియస్ క్లాస్ లో కిసాన్ అంటే కిసాన్ మీన్స్ వెరీ గుడ్ కిసాన్ మీన్స్ ఫార్మర్ वे किसान है वे किसान है दोज आर फार्मर्स वे किसान है वे అంటే చెప్పాను అన్న దోస్ దోస్ అంటే వాళ్ళు वे किसान है దోస్ ఆర్ ఫార్మర్స్ నెక్స్ట్ నెక్స్ట్ నాన్న సెకండ్ వన్ నెక్స్ట్ वे మైదాన్ మే ఖేల్ రహే హై మైదాన్ అంటే మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్ లో మైదాన్ అంటే प्लेग्राउंड वे मैदान में खेल रहे हैं सी हियर नाना दे आर प्लेइंग इन द ग्राउंड वे मैदान में खेल रहे हैं वे मैदान में अंटे एन्नाना वे अंटे वाळ्ळु प्ले ग्राउंड लो मैदान में अंटे प्ले ग्राउंड लो खेल रहे हैं अंटे एंटिन्नाना आडुतुन्नारु वाळ्ळु प्ले ग्राउंड लो आडुकुंटुन्नारु दानि मनं इंग्लिश लो एला चदुवुतां दे आर प्लेइंग इन द ग्राउंड दे आर वे मैदान में खेल रहे हैं दे आर प्लेइंग इन द ग्राउंड अंटे वाळ्ळु मैदानंलो खेल रहे हैं अंटे एंटि नाना आडुतुन्नारु दे आर प्लेइंग इन द ग्राउंड ओके नाना नेक्स्ट वे वे फल है Those are fruits. Akkada fruits unnavi. See here, nana. Ve. Ve phal hai.
Those are fruits. वे फल है. Those are fruits. मनम इला कुड़ा रायच नाना. वे फल है. Those are fruits कदा. वे सब्जियां है. वे सब्जियां है. वे खेल रहे है. तो अला ये देना. वे दिख रहे है. वे सो रहे है. वे पढ़ रहे है. अला कुड़ा रायच नाना. నెక్స్ట్ ఒకసారి మనం చదువుకుందాం. వే వే అంటే దోస్ నా. దోస్ వే కిసాన్ హై. దోస్ ఆర్ ఫార్మర్స్. వే మైదాన్ మే ఖేల్ రహే హై. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. నెక్స్ట్ వే ఫల్ హై. దోస్ ఆర్ ఫ్రూట్స్. దోస్ ఆర్ ఫ్రూట్స్. నెక్స్ట్ అన్నా next ye. ye ye means they. they ante enti nana varu. ये आदमी है. ये लड़की है. ये अंगूर है. अला चप्पो ये अंगूर है का नाना. ये आदमी है. ये खेले है. अला ये सब्जियां है. अला चप्पोचना मन एदैना सरे ये दीज अंटे अट्ला अवि चूपिंचुकुंटा अक्कडा अनि. ఏనన్నా పేజీ నెంబర్ 10 లో ఇక్కడ లాస్ట్ వన్ ये तो स्टार्ट है. चुदा मनम ये किस अर्थ का प्रयोग होता है. ये आदमी है. ये आदमी है. ये आदमी है. दे आर पीपल. ओके नाना. ये आदमी है. दे आर पीपल. नेक्स्ट सेकंड वन. ये अंगूर है. अंगूर अंटे मीकु तेलुसु कदा नाना. ग्रेप्स. ये अंगूर है. ये अंगूर है. ये अंगूर है. These are grapes. ये अंगूर है. These are grapes. Last one ना. Listen. ये केले है. दीज आर बनानास. केला अंटे एंटे नाना. मनम लास्ट इयर क्लास लो चेप्पुकुन्नाम कदा.
केला अंटे ఏంటి ఆ బనానా केला मीन्स बनाना ओके ये केले है ये केले है दीज आर बनानास दीज आर बनानास ये ये केले हैं दीज आर बनानास ये केले है केले मीन्स नाना बनाना दीज आर बनानास मल्ली ఒకసారి చెప్పుకున్నాను చూడండి నాన్నా ఏ మీన్స్ దీస్ ఏ ఆత్మీ హై దే ఆర్ పీపుల్ ఏ ఆత్మీ హై దే ఆర్ పీపుల్ ఏ అంగూర్ హై ఏ అంగూర్ హై దీస్ ఆర్ గ్రేప్స్ అంగూర్ అంటే ఏంటి నాన్నా గ్రేప్స్ ओके ये केले है केले मींस बनानास दीज आर बनानास ओके नाना मल्ली ఒకసారి వివరంగా చెప్తా వినండి నాన్నా సర్వనామ పేజ్ నంబర్ 10 పేజ్ నంబర్ 10 లో పార్ట్ 1 సర్వనామ ప్రొనౌన్స్ నౌన్ కి బదులుగా ఉపయోగించే పదాలను ఏమంటాం మనం సర్వనామ ఓకే సంజ్ఞా కే బదులే आने वाले शब्दों को क्या कहते हैं सर्वनाम कहते हैं ओके नम्मा तो చక్కగా ఇప్పుడు నేను ఎలా చెప్పాను అది ఒకటికి రెండు సార్లు వినండి నాన్నా చాలా ఈజీ ఈ లెసన్ మీకు పార్ట్ 1 ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ క్లాస్ లో కూడా ఉంది మనకి కదా ఓకే వెరీ గుడ్ నిన్న ఎస్టర్డే క్లాస్ లో మనం 1 టు 5 పేజ్ నంబర్ 11 1 టు 5 బ్లాంక్స్ రాశాం కదా నాన్నా ఇవాలా మీకు 6 నుంచి 10 బ్లాంక్స్ ఇస్తున్నా ఇక్కడే టెక్స్ట్ బుక్ లో ఉంటాయి నాన్నా ఈ 10 బ్లాంక్స్ మీ రాయండి 6 టు 10 సీ హియర్ కంప్లీట్ ద పేజ్ నంబర్ Complete the page number 11, 6 to 10 blanks. In textbook. Complete the page number 11, 6 to 10 blanks. See here, Nana, in textbook. ओके नाना ओकसारी चेप्ता चूडंडी सिक्स्थ वन डैश गीत गाते है तुम गीत गाते है सेवंथ वन डैश औरत है यह औरत है एइथ वन डैश अंगूर है डैश कहाँ रहते हो वहाँ मेरा डैश है मनम इक्कड़ चेप्पुकुन्नाम कदा लेसन लो ओकसारी लेसन रीड चेसुको नाना परफेक्ट गा इवि रायंडी ओकवेळ मीकु आंसर्स एमैना डाउट उन्नाय अनुकोंडि నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మీకు ఆన్సర్ చెప్తా ఓకే నాన్న ఖచ్చితంగా టీచర్ చెప్పే వర్డ్స్ ని ఫాలో అవ్వండి నాన్న ఎవరైతే బుక్స్ తీసుకోలేదో ఖచ్చితంగా బుక్స్ తీసుకోవాలి నాన్న ఎందుకంటే ఇక్కడ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో నేను ఇక్కడ క్లాస్ వర్క్ రాస్తున్నా కదా మీరు టెక్స్ట్ బుక్ లో కూడా చూసుకున్నారు అనుకున్నానా మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా తప్పకుండా హోంవర్క్ రాయాలి వెరీ గుడ్